భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ ఏపీలో దేశంలోనే అతిపెద్దదైన డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. విశాఖ సమీపంలో 500 ఎకరాల్లో ఏకంగా 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో అదానీ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీతో ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత కుదిరిన అత్యధిక పెట్టుబడి ఒప్పందం ఇదే. దీని ప్రకారం అదానీ సంస్థ దేశంలోనే ఎక్కడా లేనంతగా 5GW సామర్థ్యంతో విశాఖలో డేటా సెంటర్ పార్కులను ఏర్పాటు చేస్తుంది. ఈ పార్కుల్లో 20 ఏళ్ల కాలంలో 70,000 కోట్లను పెట్టుబడిగా పెడుతుంది. డేటా సెంటర్ ద్వారా 40,000 కోట్లు, సోలార్ పార్కుల ద్వారా 30,000 కోట్లు పెట్టుబడులుగా రానున్నాయి. ఫలితంగా 110,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కాస్ట్ 40,000 కోట్లు, డేటా సెంటర్ 30,000 crores, రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, మొత్తం 110,000 ఉద్యోగాలు, దెన్ ఎకో సిస్టమ్ యూ కెన్ ఇమాజిన్ ఆఫ్టర్ వర్డ్స్. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు తొలిదశ 18 నెలల్లోనే పూర్తవుతుందని అన్నారు. భవిష్యత్తులో డేటా ద్వారానే సంపద సృష్టి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వినూత్న ఆవిష్కరణలు, భావి ఫలితాలు ప్రతిదీ సమాచారంపైనే ఆధారపడి ఉంటాయని, ఐటీకి డేటా సెంటర్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి చేశామని, ఇప్పుడు ఏపీని డేటా హబ్గా మారుస్తున్నామని అన్నారు. 100% పునరుత్పాదక ఇంధనంతో నడిచే డేటా సెంటర్ పార్కులు ప్రపంచంలోనే తొలిసారిగా విశాఖలో ఏర్పడబోతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. వీటి ద్వారా ఉద్యోగాల కల్పన, టెక్నాలజీ స్టార్టప్లు రాష్ట్రానికి తరలివస్తాయని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో డేటా వినియోగం 100% పెరుగుతుందని, సమాచార నిల్వ కీలకంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. సమాచార వినియోగం జపాన్లో 8.3GBగా ఉంటే ఇండియాలో 8.8GBగా ఉందని అన్నారు. భారత్లో ఉన్నంతమంది 4G వినియోగదారులు మరెక్కడా లేరని, జపాన్లో వీరు 6.5% ఉన్నారని, ఏపీలో 18% ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పటి వరకు సమాచార నిల్వ సామర్థ్యం దేశం వెలుపులే ఉందని, ఇప్పుడు విశాఖలో అత్యంత భారీ సామర్థ్యంతో 3 డేటా సెంటర్లు ఏర్పాటవుతాయని అన్నారు. సాంకేతికంగా ముందంజలో ఉండడం, విద్యా కేంద్రం కావడంతోనే విశాఖను ఎంపిక చేసుకున్నారని సీఎం పేర్కొన్నారు. పన్ను రాబడి, భూముల ధరల పెంపు ద్వారానే వర్జీనియాలో అత్యధిక ఉద్యోగాలు, పరిశ్రమలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో వర్జీనియాకు ధీటుగా విశాఖ రూపొందుతుందని అన్నారు. ఈ ఒప్పందం ద్వారా డేటా అనలిటిక్స్, మిషన్ లెర్నింగ్, ఏఐకు బాటలు పడతాయని అన్నారు. ఎంత త్వరితగతిన డేటా సెంటర్లను అభివృద్ధి చేస్తారోనన్న ఆసక్తి కూడా తనకు ఉందని అన్నారు. ఏపీని ఎంపిక చేసుకున్న గౌతమ్ అదానీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భావనపాడు ఓడరేవు ద్వారా శ్రీకాకుళం అభివృద్ధి చెందుతుందని, ఇకపై ఉత్తరాంధ్ర వలసలకు ఈ పోర్టు అడ్డుకట్టుగా ఉంటుందని అన్నారు.